మెదక్ జిల్లా రామంపేట మండల కేంద్రాన్ని రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఉద్యమం రోజురోజుకు తీవ్రతరమవుతోంది. నిజాంపేట జెడ్పీటీసీ పంజాబ్ విజయ్ కుమార్ ఈ నెల 24న నిజాంపేట నుంచి రామంపేట వరకు రెవెన్యూ డివిజన్ సాధన కోసం పాదయాత్ర కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. పాదయాత్రకు సంబంధించి నేడు కృసంగాలో అఖిల పక్ష నాయకుల ఆధ్వర్యంలో స్థానిక గాంధీ విగ్రహం వద్ద గోడపత్రిక ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిల పక్ష నాయకులు మాట్లాడుతూ 57 రోజులుగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్న ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఉపయోగపడేది. आम चत पनी ले प्रति वाल प्रति कुल्ला प्रति कुल्ला रेवेन्यू डिविजन रे अन्नी केसीआर गार सीएम गार अड़ोक का पनि का इकम जो एमएलए गार वाल प्रतिभ आम चुटने रेवेन्यू डिविजन अच्छे इदंत एमएलए गारी अरसमें जो इदंत आम आम अच्छा आम अड्डी మరింత ముందుకు సాగుతూ విజయానికి గుర్తింపుగా ముందుకెళ్తుంది. కాబట్టి బిఆర్ఎస్ నాయకుడు నిజాంపేట మండల్ జెడ్పీటీసీ అయిన పంజయ్ విజయన్న గారు వంటవార్పు కార్యక్రమము రేపు 24వ తేదీ నాడు ఇక్కడ రామాయంపేటలో నిర్వహించడం జరుగుతున్నది. దీనికి రామాయంపేట పట్టణ ప్రజలు పార్టీలకు అతితంగా పెడుతున్నారు. కాబట్టి అన్ని పార్టీ నాయకులు ప్రతి కుల సంఘ నాయకులు ప్రజా సంఘ నాయకులు యువజన సంఘ నాయకులు అందరూ కూడా పాల్గొని ఈ వంటవార్పుని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము. ముఖ్యంగా ఏంటంటే మన రామాయంపేటలో ఉన్న లోకల్ నాయకులు కూడా దీనికి ముందుకు రాలేరు. కానీ మన పక్క మండలైన నిజాంపేట మండలైన మన పంజ విజయన్న జెడ్పీటీసీ గారు మన రామాయంపేట డివిజన్ కోసం తన్ను ముందడుగు వేసి బుధవారం నాడు 24వ తారీఖు నాడు నిజాంపేట నుంచి బాలయాత్ర రామాయంపేటకు ఇది డిజైన్ కోసము ముందుకు వస్తుండు. మేము కూడా రామాయంపేట ప్రజల ముద్రాజి నుంచి ఒక 3000 మందిని కూడా ఆయనకు సపోర్ట్ చేయగలమని మేము అందరము అనుకుమని చేస్తున్నాం. అందరూ కూడా అందరు సహకరించాలని మా కోరిక. ఈరోజు రామంపేట డివిజన్ కోసం పంజాబ్ విజయ్ కుమార్ జెడ్పీటీసీ నిజాంపేట గారు అధికార పార్టీ నాయకుడు జెడ్పీటీసీ నిజాంపేట గారు రామంపేట డివిజన్ కోసము నిజాంపేట నుండి రామంపేట నిరాహార దీక్ష వరకు తన అనుచరులతో పాదయాత్ర చేయడం జరుగుతుంది. దాంతో భాగంగానే